ప్రజలు కూడా తెలుసుకోవాలి మీరు నేను ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే పరిపాలన ఇప్పుడు ఏ విధంగా ఉంది ఆ కాలంలో 2004లో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కడితే సుఖేందర్ రెడ్డి ఒకటే మాట అన్నాడు గుట్టిగా మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి ఆయన సీఎం రాజశేఖర్ గారిని శంకుస్థాపన చేపిస్తున్నాడు ఆ ఫ్లైఓవర్ అక్కడ ఇట్లా కడితే శాశ్వతంగా రాజకీయాలు బంద్ చేసి నీకు సేవ చేస్తా అని చెప్పి ఇప్పుడు సిటీ కేబుల్ తీస్తే చాలా ఛానల్స్ యూట్యూబ్ మీరు పొట్టి చూస్తే తెలుస్తుంది అది అన్నంగా 2 నెలల టెండర్ పూర్తి చేసి 18 నెలల కంప్లీట్ చేస్తే ఒక్క టైల్స్ కూడా ఊడ్చిపోకుండా అట్లా మెయింటైన్ చేస్తుందండి అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉండే నిజామాబాద్ టౌన్లోకి వెళ్ళిపోయే కానీ గద్వాల టౌన్లోకి వెళ్ళిపోయేటం ఇప్పటికి ఫ్లైఓవర్ శాంక్షన్ కాలే ఆర్ఓబిస్ అప్పుడు 26 కోట్లు అండి ఇవాళ 266 కోట్లు ప్రతి గ్రామానికి సబ్స్టేషను మహాత్మా గాంధీ యూనివర్సిటీ నేను కట్టిన బిల్డింగ్ల తర్వాత ఒక బిల్డింగ్ కూడా కంప్లీట్ చేయలే హాస్టల్ కట్టలే మంత్రిగా ఉండి కూడా విద్యాశాఖ మంత్రి ఉండి కూడా ఎప్పుడు యూనివర్సిటీకి పోలే ఆయన జిల్లా మంత్రిగా ఉండి యూనివర్సిటీ ఎట్లా ఉంది 4000 మంది పిల్లలు ఉన్నారు అలా అన్ని కోర్సులు ఉన్నది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నది ఎంఏ ఎంకా అన్ని కోర్సులు ఉంటే దాని జోలికి పోలే ఇప్పటికి యూనివర్సిటీ లోపలికి పోయి ఆ బిల్డింగ్ కంప్లీట్ చేయాలి మెడికల్ కాలేజ్ పర్మనెంట్ బిల్డింగ్ కడతానికి 3 ఏళ్ళు టైం పట్టింది అలా అందుకనే ఎవరికి ఏం అనుమానం అవసరం లేదు ముఖ్యంగా మీ ప్రెస్ వాళ్ళకి ఎక్కువ అనుమానం ఉంది మా కార్యకర్తలకు మా నాయకులకు ఏం అనుమానం లేదు వాళ్ళందరూ తెలిసి ఎగ్గరెడ్డి సార్ మా సార్ ఇక్కడి నుంచే పోటీ చేస్తాడు ఎమ్మెల్యేగా బ్రహ్మాండమైన మెజార్టీ గెలుపుతున్నాడు అందుకనే నేను ఇవన్నీ ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్కి మీకు చెప్పకుండానే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఇస్తున్నా అవి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కలవాలని చెప్పి వాళ్ళు అన్నప్పుడు నాగరాజు ఇలా డాక్టర్లు చెప్పిన బతకడు దారన్నాడు డాక్టర్ శిశుపాల్ గారు నువ్వు ఎట్టన్నా బతికి 8 లక్షలను ఖర్చు పెట్టని చెప్పిన నాకు ఎవరో పరిచయం లేదు ఆ అమ్మాయి ఎవరో తెలియదు ఆటో డ్రైవర్ బిడ్డ ఫోన్ చేసింది అక్కడ ఎవరు లేరు అమ్మ ఎమ్మెల్యేలు కౌన్సిల్ చైర్మన్లు అక్కడ ఉంటారు కదా స్థానికంగా వాళ్ళ దగ్గర పోండి అందరి దగ్గర పోయిన సార్ గేట్ కాడ నుంచే బయటకు వెళ్ళగొడుతున్నావు మీరైతేనే నన్ను పైలట్ చేస్తారు సార్ అన్నది ఇమ్మడి 10 గంటలకు పిలిపించి పైలట్ చేస్తున్నా నల్గొండ జిల్లాలో ఎవరు పైలట్ లేరు ఇవాళ ఒక దళిత చెల్లే ఆటో డ్రైవర్ బిడ్డ ఒక దళిత చెల్లెమ్మ 4 ఏళ్ళు అయితే పైలట్ విమానం నడుపుతుందంటే మీరు అర్థం చేసుకోండి నేను చేసే సేవలు ఇది నా పేరు కోసం చేస్తలేను ఇలా కాలేజ్ బిల్డింగ్ కట్టించి ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించి కోచింగ్ సెంటర్లకు ఇచ్చి నేను అందరిలాగా వచ్చి ఇక్కడ రోజు రోడ్ల మీద పడి తిరిగే అవసరం లేదు నా గురించి నల్గొండ నియోజక ప్రజలందరూ తెలుసు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది కూడా వాళ్ళే వాళ్ళ దేవట ఇవాళ భారతదేశంలో కానీ పార్లమెంట్ సభ్యునిగా 2000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తున్నారంటే నల్గొండ కాన్స్టిట్యూన్సీ ప్రజల మా కార్యకర్తల మా లీడర్ల కృషి ఫలితంగా ఈనాడు నాకు ఈ స్థాయిలో ఇచ్చినాను వాళ్ళని ఎప్పటి కూడా మర్చిపోను జీవితాంతం గుండెల్లో పెట్టుకొని కాపాడుకొని నల్గొండ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు మరింత సేవ చేసే విధంగా వచ్చే 5 ఏళ్లలో ఈ కాన్స్టిట్యూన్సీని మీద పైన పడాలని కాదు దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా దత్తత అంటే నీ గజవేల 20,000 ఇల్లు కట్టుకున్నావు నీ సిరిసిల్ల 20,000 డబుల్ బెడ్ ఇల్లు కట్టినావు నీ సిద్దిపేట కాన్స్టిట్యూన్సీలో 20,000 ఇల్లు కట్టినావు 3 కాన్స్టిట్యూన్సీలో 20,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినావు దత్తత అంటే గజవేలగానే చూసుకోవాలి కదా దత్తత తీసుకున్న కొడుకులను పిల్లలు ఏం చేస్తాం సొంత పిల్లల్లాగా చూసుకుంటాం వీడు ఎందుకు కట్టలే 20,000 ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు దళితులు బీసీలు మైనార్టీలు ఒక్క రూమ్లో 10 మంది ఉంటారు తెలంగాణ రాకముందే ఆంధ్రలో ఇయ్యకపోయా అప్పుడన్నా కొట్లాడి రాజీవ్ సుగ్రహ 200-300 ఇల్లు కట్టించిన నేను తెలంగాణ వచ్చి 1 లక్ష కోట్ల బడ్జెట్ ఉండి దత్తత తీసుకున్నావు నువ్వు ముఖ్యమంత్రికి ఇప్పటికి కూడా చెప్తున్నా నీకు విజ్ఞప్తి చేస్తున్నా నిన్న మన నువ్వు మునుగోడు ఎలక్షన్ వచ్చి దత్తత తీసుకుని కాదు కేటీఆర్ ముఖ్యమంత్రి గారే 4 ఏళ్ళ కింద దత్తత తీసుకుంటున్నా ఈయనే పండుకుంటా కృషి చేసుకుంటా బండ పండుకుంటా అన్నావు కదా ఈ సంవత్సరంలో కూడా ప్రతి గ్రామానికి 200-300 డబుల్ బెడ్రూమ్ ఇల్లు పట్టణానికి 5,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయాలని దత్తత అనే మాటకు విలువ ఉండాలంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఈ కాన్ఫరెన్స్కి సపరేట్గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయాలని ఏదో నువ్వు సిద్దిపేటకెళ్ళి కాంట్రాక్టర్ని సిద్దిపేటకెళ్ళి కమిషనర్ తీసుకొచ్చి రోడ్లన్నీ బలగొట్టి సొంత ఆస్తులు బలగొట్టి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వకుండా రోడ్డు వైడింగ్ చేసి 4 బొమ్మలు పెట్టాగానే అయిపోదు పేదవానికి ఉంటానికి ఇల్లు ఫీజు రియంబర్స్మెంట్ అని చదివితే నా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు కదా వాళ్ళు
కానీ రాష్ట్రం మొత్తం వేయకుండా దత్తత తీసుకుంటే దత్తత తీసుకున్న కాన్సెన్స్ పరిస్థితి ఈ విధంగా ఉన్నది. అందుకనే నల్గొండ కాన్సెన్స్ ప్రజలందరికీ చెప్తున్నాను తప్పకుండా నల్గొండకి వెళ్ళి పోటీ చేస్తాను. మా అందరి గురించి నిస్వార్థంగా నిస్వార్థంగా గత 20 ఏళ్ళుగా ఏ విధంగా అవినీతికి వ్యతిరేకంగా ఎవరిని జోలికి పోకుండా ఎవరు వచ్చినా కూచబెట్టి పని చేసినా ఏ విధంగానో అదే విధంగా అంతకంటే రెట్టింపుతో ఈ కాన్సెన్స్ని అభివృద్ధి చేయడం పాటు మీ అందరికి అండగా ఉంటానని మీ అందరికి మరొకసారి మాటిస్తున్నాను. జనవరికి రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ ఉంటాయి, ప్రతి కార్యక్రమాలను పాల్గొంటాం. ఇప్పుడే ఉన్నారు అనుకో ఇంకా సంవత్సరం ఎంపీ ఉండగానే అప్పుడే పోయి నల్గొండ తిరుగుతున్నాను భువనగిరి కాన్సెన్స్ అనుకుంటారు. వాళ్ళని చూసుకుంటేనే మిమ్మల్ని కూడా చూసుకుంటారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ రాజకీయాల గురించి మన తిరుపతిలో చెప్పిన అందుకే మీరు ఎవరేం అడిగే అవసరం లేదు. ఒక నెల ముందు నేను చెప్తాను, అప్పటి వరకు రాజకీయాలు మాట్లాడాను. ఇప్పుడు ఏమైనా అభివృద్ధి సేవా కార్యక్రమాలు అది ఎవరు వచ్చినా ఏ కులమైనా ఏ ఊరైనా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సాయం చేసే అలవాటు ఉన్నది నాకు. కాబట్టి ఆ విధంగా సాయం చేసుకుంటూ ముందుకు పోతాను. నల్గొండ కాన్సెన్స్ గురించి అది ముఖ్యమంత్రికి ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను, దత్తత అనే మాటకు అర్థం ఉండాలంటే నువ్వు ఇప్పటికైనా ఇల్లు శాంక్షన్ చేయాలి. ఇవాళ నల్గొండ టౌన్ చుట్టుపక్కల నువ్వు ఈ బొమ్మలు పెట్టంగానే అయిపోదు. అట్లాంటి 20 లక్షలు పెట్టి అంబేద్కర్ది జగ్జీవన్ రావు గారిది బ్రహ్మాండమైన స్ఫూర్తి కలిగించే విధంగా దేశంలో లేని విధంగా విగ్రహాలు పెట్టించి జగ్జీవన్ రావు కుమార్తె మీరా కుమార్ స్పీకర్ గారు తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఓపెన్ చేయించింది నేను. నువ్వు అందుకనే రోడ్ వెయిటింగ్ చేసి షోపుట చేయంగానే నీ పార్టీ ఆఫీస్ తీసుకొచ్చి ఒక ఇళ్ళ మధ్యలో కట్టుకుంటే అది మంచి పద్ధతి కాదు. అదే భువనగిరిలో కట్టనిచ్చినా మీరు తెలుసుకోండి, భువనగిరిలో టౌన్ మధ్యలో కట్టవద్దు, మీరు ఊరు బయట కట్టుకోరు అన్నాడు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు అధికారంలో ఉన్నది, 60 ఏళ్ళు అధికారం ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీస్ కట్టుకోకపోతుంది. గవర్నమెంట్ భూమిలో నామినల్ 1 లక్ష రూపాయలు కట్టినట్టు కట్టి 100 కోట్ల భూమి కట్టింది. మైక్ పెట్టుకొని రేపు పార్టీ మీటింగ్ పెట్టుకుంటే ఆ ఖాళీలో ఆ గుడికి వచ్చే భక్తుల పరిస్థితి ఏంటి? ఇవన్నీ చెప్పాలని చాలా ఉన్నది. నేను చెప్పకుండా ప్రజలందరూ తెలిసిపోయింది 20 ఏళ్ళలో ఉన్న ఎంకరేట్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుందో వాళ్ళందరికీ అర్థమైపోయింది పబ్లిక్. అప్పుడు 20 ఏళ్ళ కింద యాక్షన్ పెడితేనే ఆపించిన దాన్ని నేను. అదే ఎమ్మెల్యే ఉంటే కడుతున్నాయినా? నేను ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీగా ఉండి భువనగిరిలో ఆపించిన, నేనుంటే పార్టీ ఆఫీస్ కడుతుండేనా? రేపైనా పార్టీ ఆఫీస్ ఇక్కడి నుంచి మార్చే బైపాస్ రోడ్డు మార్పిస్తాం తర్వాత నాన్న, తప్పకుండా ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీ ఆఫీస్ బయట మార్పిస్తాం. అది మంచి పద్ధతి కాదు. అది 100 కోట్ల విలువైన ఇదిలో సొంత పార్టీ ఆఫీస్ కట్టుడు చాలా బాధ అనిపించింది నాకు. పక్కకే గుడి ఉన్నది, వెనక గుడి ఉన్నది, పక్క కాలేజీలు ఉన్నాయి. ఓకే రైట్, అందరికీ నమస్కారం.